ఈస్ట్ గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి దళిత యువకుడి శిరోమండనం కేసు జరిగి 24 రోజులు అయిపోతా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఆ జిల్లాకి సంబంధించినటువంటి సంబంధిత శాఖ మంత్రి విశ్వరూప్ గారు 24 గంటల్లో దోషుల్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. 24 రోజులు అవుతా ఉంది, ఈ రోజు వరకు కూడా చర్యలు లేవు. బాధితుడు ప్రసాద్ దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి గారికి ఒక విన్నపం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు జరిగిన అవమానానికి నేను జీవించే పరిస్థితి లేదు, నేను గౌరవంగా తలెత్తు బతకాలంటే నక్సలైట్లోకి వెళ్ళాలని ఉంది, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సాక్షాత్తు ప్రథమ పౌరుణ్ణి లేఖ రాసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అనేది చాలా బాధాకరం. అయితే ఈ సంఘటన మీద రాష్ట్రపతి కార్యాలయం నిన్న స్పందించింది, ఓ ప్రత్యేక అధికారికి ఈ అంశాన్ని ఎండార్స్ చేసి దీని మీద విచారణ చేయమని చెప్పి చెప్పడం అనేది ఒక శుభ పరిణామం, దాన్ని సంతోషిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటుతూ ఉంది, దళితులు గౌరవంగా జీవించే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ హక్కు కోల్పోవటం అనేది ఇలా చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా పూర్తిగా అనేక ఆశలతో ఎన్నో ఊహలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దళితులందరూ కూడా 190 మంది ఓట్లేసి జగన్ రావాలి, కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పి మరి గెలిపించుకొని ఈ రోజున వెంటబడి తన్నించుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున ఎందుకు చేస్తా ఉన్నారో అర్థం కావట్లా. ఇలా బోన్లో ఉన్న పులి ఆ బోను తలుపులు తీసినటువంటి మరి వ్యక్తుల మీదే దాడి చేసినట్టుగా ఇవాళ దళితుల మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. 14 నెలల నుంచి కూడా చూస్తే అనేక అంశాలు, ఇవాళ డాక్టర్ సుధాకర్, అదేవిధంగా డాక్టర్ అనితారాణి, జడ్జి రామకృష్ణ గారు ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తుల్ని పిచ్చి వాళ్ళగా ముద్రవేసి రాళ్లతో పుట్టి అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి చూసాం. ఇవాళ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్షర జ్ఞానం తక్కువ ఉన్నటువంటి ప్రసాద్ సోదరుడు ప్రసాద్, సీతానగరం ఏదైతే ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ప్రసాద్ గారు ఉన్నాడో, మరి ఈ రోజున అతని పాద ఇవాళ వరుణాతీతం. ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని దానికి ముందు రోజు జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇంట్లో నుంచి కొట్టుకుంట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరగొట్టి శిరోముండనం చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐఏ శిరోముండనం చేస్తే ఎస్ఐని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. ఓకే మంచిది, ఎందుకు చేశాడు ఎస్ఐ, అతను ఎందుకు చేశాడు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అంటే ఎస్ఐకి ప్రసాద్కి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, చేపించినటువంటి వ్యక్తులను వదిలిపెట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కమలా కృష్ణమూర్తి, అతని బంధువర్గం, అనుచరులు వాళ్ళందరినీ కూడా A1 to A6 నంబర్స్ మొత్తం కూడా తప్పించేశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి బాధితుడు ప్రసాద్ అడుగుతూ ఉంటే ఇంతవరకు ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవాలా, ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి రిమాండ్ పంపించి అయిపోయిందని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడికి పోతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో? ఇవాళ ప్రజాస్వామ్యం, ప్రజల ద్వారా ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మరి బతుకుతున్నటువంటి మనం తుపాకీ గొట్టడం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అని నమ్మేటటువంటి నక్సల్ వారి ఉద్యమంలోకి ఒక దళిత యువకుడు పోవాలని ఉంది, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ఉంది అంటాం, ఎంత బాధాకరం. దీని బాధ్యత ఎవరు వహించాలి, ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా అనేక సంఘటనలు
ఇవాళ చీరాల్లో కిరణ్ పోలీసు లాఠీ దెబ్బలకి చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పి ఎస్ఐని అరెస్ట్ చేస్తే 24 గంటలు తిరగకుండా మరి హత్య కేసులో ముద్దాయిగా పెడితే బయటికి ఎలా వచ్చాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్నిట్లో వివక్షే, దళితుల విషయంలో అన్ని విషయాల్లో ఇవాళ వివక్ష, గిరిజనుల విషయంలో వివక్ష. గిరిజన మహిళలు ఇలా కర్నూలు జిల్లాలో ఒక మహిళ సామూహిక రేపు జరిగితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేస్తే దిక్కు దివాణం లేదు. అదేవిధంగా ఇవాళ సత్తలపల్లి నియోజకవర్గంలో నకరకల్ మండలంలో మంత్రుబాయ్ అని చెప్పి గిరిజన మహిళల మీద ట్రాక్టర్ ఎక్కించి ఒక కాల్మని వ్యాపారి శ్రీనివాసరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు ట్రాక్టర్ ఎక్కించి చంపేస్తే ఇవాళ దాని గురించి స్పందించినటువంటి ప్రభుత్వం కనీస స్పందన కూడా లేనటువంటి పరిస్థితి. ఒక్క అంశంలో కూడా కనీస స్పందన కూడా ఉండలేదు ప్రభుత్వం నుంచి. ఇవాళ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు, అనేక రకాలుగా ఆడుకుంటా ఉన్నారు దళితులతో. ఎవరైతే ఇవాళ అధికారాన్ని తీసుకొచ్చారో వాళ్ళని ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈ రాష్ట్రంలో బతికేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. యాక్సిడెంట్స్ జరిగితే కూడా రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో అంతర్జాతీయ స్థాయి కంపెనీ ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు ఇచ్చారు. మొన్న కార్పొరేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగి చనిపోతే 50 లక్షలు ఇచ్చారు. అదే దళితులు 10 మంది ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం మండలంలో 10 మంది ఎలక్ట్రికల్ పోలికి ట్రాక్టర్ గుద్దుకొని కూలి పనికి వెళ్తా చనిపోతే వాళ్ళకి మేము ముందు 5 లక్షలు ప్రకటించి మేము ఆందోళన బాట పడితే 10 లక్షలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకని ఈ వివక్ష చూపిస్తున్నారు? దళితులు యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలా, అదే అగ్రవర్ణాలు ఇతర వర్ణాలు లేకపోతే ఇంకోళ్ళు అయితే 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ దళితులకి 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వరని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ అన్ని రకాలుగా మోసమే. దళితులకు సంబంధించినటువంటి సప్లా నిధులను కూడా దారి మళ్ళిచ్చి ఇవాళ అడుగడుగునా మోసం చేసినటువంటి పరిస్థితి. ఒక్క అంశం కూడా ఈ 14 నెలల కాలంలో దళితులకి కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగ పరంగా హక్కుగా రావాల్సినటువంటి నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినట్టు దాఖలాలు లేవు. అన్ని కూడా అందరితో కలిపి ఏవైతే ఖర్చు జరుగుతూ ఉందో వాటిలో కలిపి ఈ సప్లా నిధులు కూడా మళ్లించి ఆ కామన్ ప్రోగ్రామ్స్ కింద దారి మళ్లించి ఇవాళ ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం, దళితులకి ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దళితులు అనాదిగా సాగు చేసుకుంటున్నటువంటి భూములన్నీ కూడా ఇవాళ వీళ్ళు లాగేసుకొని బలవంతాన ఆక్యుపై చేసి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో ఎప్పటి నుంచో వస్తున్నాయి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని బీఏ స్కూల్స్ అడ్మిషన్స్, ఇవాళ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో దళితులకి గిరిజనుల పిల్లలకి అడ్మిషన్లు ఇచ్చి చదివించేటటువంటి పరిస్థితి. ఆ స్కీమ్ ఏమైపోయిందో తెలియదు. డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి విదేశాలకు పంపించి చదివించేటటువంటి స్కీమ్ ఏమైపోయిందో తెలియదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 అకాడమిక్ ఇయర్స్ అయిపోయినాయి. ఒక్క ఆర్థిక సంవత్సరాలు 2 జరుగుతూ ఉంది. ఒక్కడ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ 3గా చేశారు కానీ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ఒక్కరికి కూడా లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎన్టీఆర్ విద్యోన్నత ద్వారా సివిల్ సర్వీసెస్ కానీ ఇతర పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యేటటువంటి మరి యువకులు నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వమే ఖర్చు పెట్టి భారం బాధ్యత వహించి వాళ్ళకి చదువు చెప్పించేది. అటువంటి స్కీమ్లన్నీ ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా అన్ని రకాలుగా ఇవాళ దళితుల్ని దగా చేసి మోసం చేసి పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. దళిత సోదరులందరూ కూడా ఇవాళ ఈ ప్రసాద్ ఏదైతే శిరోముండం కేసు ఉందో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పేదానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఖచ్చితంగా ఆ కమల కృష్ణమూర్తి అతని అనుచరులు బంధువులు ప్రసాద్ గారికి ఏదైతే శిరోముండనం చేయడానికి ఎస్ఐతో ప్రోత్సహించి ఎస్ఐని ప్రలోభపెట్టి ఎస్ఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీస్ శాఖ మీద మరి వాళ్ళ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. చేసిన వ్యక్తులు చేపించిన వ్యక్తుల్ని ఎందుకు తప్పించాలని చూస్తా ఉన్నారు? పోలీస్ శాఖ వారే మరి నింద మొత్తం కూడా మీరే భరిస్తా వాళ్ళని తప్పించడానికి చూడాల్సిన అవసరం ఏముంది? మీకు వ్యక్తిగత కక్ష ప్రసాదం ఏముందని చెప్పి నేను ప్రశ్న చేస్తా ఉన్నా. దీనికి ఆన్సర్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ వదిలేసి డిఐజీ అక్కడ డిఐజీ చెప్తాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి నక్సలైట్లోకి వెళ్తానన్నాడు ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం. ఆయన మీద యాక్షన్ తీసుకోవడం కాదు, ఇటువంటి సభ్య సమాజం సిగ్గుతో తలదంచుకునే విధంగా వ్యవహరించినటువంటి ఏ శిరోముడన వ్యవహారం ఉందో దాని మీద దాని సంఘటన ఆ సంఘటన కారకులైన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి మీరు బాధ్యతగా మీ బాధ్యతతో మెలగాలని చెప్పి నేను హితవబలుగుతా ఉన్నాను. నిర్భయంగా.